Dear students, welcome to our blackboard classes. Vyapara Ganaanka Shastramloni ee roju taragathilo pramanika vichalanam standard deviation ane nalugava paathyamshamloni maroka mukhyamaina amshanni gurinchi charchinchukundam. Manam nalugava paathyamshamlo munduga vyapti, tarvata chaturdhamsha vichalanam, tarvata madhyama vichalanam, tadupari ippudu pramanika vichalananni తెలుసుకోబోతున్నాం. విచారణ మానాలలో చాలా ప్రాధాన్యత కలది ప్రామాణిక విచలనం. విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలమే ప్రామాణిక విచలనంగా చెప్పవచ్చు. అంటే అంక మధ్యమం నుండి విలువలకు విచలనాలను లేదా వ్యత్యాసాలను కనుగొని వాటికి ధనాత్మక రుణాత్మక గుర్తులను కూడా ఉంచి వాటిని వర్గములు చేయడము ద్వారా ధనాత్మక రుణాత్మక విలువలన్నింటినీ ధనాత్మక విలువలుగా మార్చి వాటికి తిరిగి సగటు కడితే వచ్చే సమాధానమే ప్రామాణిక విచలనంగా ఉంటుంది. మధ్యమ విచలనంలో మనం విచలనాలు కనుగొన్నప్పుడు రుణాత్మక విలువలు ఏవైనా ఉన్నట్టయితే వాటికి రుణాత్మక సంజ్ఞలను తీసివేశాం. అంటే మైనస్ విలువలు వచ్చినప్పటికీ విచలనాలలో మైనస్ను పరిగణలోకి తీసుకొనలేదు. ఆ లోటును సవరించేందుకే ప్రామాణిక విచలనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని అంక మధ్యమం నుండే కనుగొనడం జరుగుతుంది. 1893లో ఈ ప్రామాణిక విచలన భావనను కార్ల్ పియర్సన్ మహానుభావుడు అభివృద్ధి చేయడం జరిగింది, గణాంక శాస్త్రవేత్త. అంక మధ్యమం నుండి కనుగొన్న లేదా తీసుకొనబడిన విచలనాల వర్గాల సగటు యొక్క వర్గమూలమే ప్రామాణిక విచలనంగా చెప్పవచ్చు. అంటే అంక మధ్యమం నుండి విచలనాలను కనుగొని వాటికి వర్గాలు కనుగొని వర్గాలకు సగటు కట్టి తిరిగి వర్గమూలం కడితే వచ్చే విలువే ప్రామాణిక విచలనం. సాంకేతిక పరంగా ఈ ప్రామాణిక విచలనాన్ని గ్రీకు అక్షరమైనటువంటి సిగ్మాతో పిలవడం జరుగుతుంది. దాని సంకేతం ఈ రకంగా ఆంగ్ల అక్షరం ఎస్ లేదా అంకెలలో 5ను పోలి ఉంటుంది, కానీ దీనిని సిగ్మా అని పిలవడం జరుగుతుంది. విద్యార్థులు, మీరు ఇంతకుముందు అంక మధ్యమం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సంకలనం చేస్తున్నప్పుడు కానీ సిగ్మా అనే గుర్తును మనం ఇంతకుముందు ఉపయోగించడం జరిగింది. ఆ గుర్తు వేరు, ఈ గుర్తు వేరు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ప్రామాణిక విచలనం దత్తాంశంలోకి పరమ విస్తరణ మానాన్ని తెలుపుతుంది. దత్తాంశానికి ఏదైతే పరమ విస్తరణ మానంగా పరిగణించబడుతుందో దాన్ని ప్రామాణిక విచలనంగా చెప్పవచ్చు. ప్రామాణిక విచలనం సాపేక్ష మానాన్ని కూడా లెక్కించవచ్చు, అంటే గుణకాన్ని కూడా లెక్కించవచ్చు. అందుకే సాపేక్ష మానాన్నే ప్రామాణిక విచలన గుణకమని కూడా అంటారు. ప్రామాణిక విచలనాన్ని మనం ఇప్పుడు వ్యక్తి శ్రేణులలో ప్రత్యక్ష పద్ధతిలో లేదా నేరుగా చేసే పద్ధతిలో ఏ రకంగా లెక్కిస్తారో తెలుసుకుందాం. ప్రామాణిక విచలనాన్ని వ్యక్తి శ్రేణుల్లోనూ, విచ్ఛిన్న శ్రేణుల్లోనూ మరియు అవిచ్ఛిన్న శ్రేణుల్లోనూ మూడు పద్ధతుల్లో చేయవచ్చు. అంటే వ్యక్తి శ్రేణుల్లోనూ ప్రత్యక్ష పద్ధతి, దగ్గర పద్ధతి, సోపాన విచలన పద్ధతిలో చేయవచ్చును. అదేవిధంగా విచ్ఛిన్న శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతి, దగ్గర పద్ధతి, సోపాన విచలన పద్ధతిలో చేయవచ్చును. అదేవిధంగా అవిచ్ఛిన్న శ్రేణుల దత్తాంశం ఇచ్చినప్పుడు కూడా ప్రత్యక్ష పద్ధతి, దగ్గర పద్ధతి, సోపాన విచలన పద్ధతి మూడు పద్ధతులను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క పద్ధతిని ఏ రకంగా చేస్తారో తెలుసుకుంటూ వెళ్దాం. ప్రామాణిక విచలనాన్ని ఇప్పుడు వ్యక్తి శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఏ రకంగా కనుక్కొట్టారో చూద్దాం. కనుగొనే విధానానికి వస్తే ముందుగా ఇచ్చిన దత్తాంశానికి అంక మధ్యమం కనుగొనాలి. అంక మధ్యమ విలువ కోసం మనం ఎక్స్ బార్ అనే సంకేతాన్ని ఉపయోగిస్తాం. దత్తాంశానికి ఎక్స్ బార్ కనుగొనేందుకు మనకు తెలిసిన అంక మధ్యమ విధానాన్నే పాటించాలి. అంటే ఇచ్చిన విలువలను కూడుకొని సిగ్మా ఎక్స్ అనుకోవాలి. అదేవిధంగా ఇచ్చిన విలువల శీర్షిక ఎక్స్ అనుకోవాలి. ఇచ్చిన విలువలకు అంశముల క్రమ సంఖ్యను నమోదు చేసుకొని గరిష్ట అంశముల సంఖ్యను తెలుసుకొని అంక మధ్యమం కోసం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అనే సూత్రం వేసి అంక మధ్యమ విలువను తెలుసుకోవాలి. తరువాత వచ్చిన అంక మధ్యమ విలువ ఏదైతే ఉందో అట్టి అంక మధ్యమం నుండి ప్రతి ఎక్స్ విలువకు విచలనాలను కనుగొనాలి.
అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అని అర్థం అన్నమాట. దీనికి మనం ఇచ్చే సంకేతం ఎక్స్. మరి ఇంతకుముందు విలువలకు కూడా ఎక్స్ అనే సంకేతమే ఇచ్చాం, కానీ అంక మధ్యమం కనుగొనేటప్పుడు కనుగొన్న విలువలకు ఆ ఎక్స్ గుర్తునిచ్చాం. ఇప్పుడు విచలనాలకు కూడా ఎక్స్ గుర్తునే ఇస్తున్నాం. విచలనాలకు డిఎక్స్ గుర్తును మనం పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతిలో ఇద్దాం. అందుకోసమే ఇక్కడ ఎక్స్ను ఉపయోగించడం తిరిగి జరుగుతున్నది. ఇక ఎక్స్ విలువను ఇచ్చిన తర్వాత శీర్షికగా ఉంచి ప్రతి ఎక్స్ విలువ నుండి అంక మధ్యమాన్ని తీసివేస్తూ వచ్చిన విలువకు వ్యత్యాసాలు లేదా విచలనాలను కనుగొనాలి. ఇలా కనుగొంటున్నప్పుడు గుర్తులను తప్పనిసరిగా నమోదు చేయాలి. మధ్యమ విచలనంలో మనం మైనస్ గుర్తులను వదిలివేశాం, ఇక్కడ అలా వదిలివేయకుండా మైనస్ గుర్తులను మైనస్ గుర్తులుగానే, ప్లస్ గుర్తులను ప్లస్ గుర్తులుగానే అదేవిధంగా నమోదు చేయాలి. ఇక విచలనాలకు వర్గాలు కనుగొనాలి. అంటే మనం ఏవైతే విచలనాలను కనుగొని ఎక్స్ అని ఉంచామో దానికి స్క్వేర్ను కనుగొనాల్సి ఉంటుంది. విచలనాలను వర్గాలను సంకలనం చేయాలి, అంటే కూడుకోవాలి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనే సంకేతాన్ని దీనికి ఇవ్వాలి. మొత్తం గరిష్ట సంఖ్య లేదా అంశముల సంఖ్య గరిష్ట సంఖ్యను కనుగొని దానికి ఎన్ అనే సంకేతాన్ని ఇచ్చి ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డీని లెక్కించేందుకు ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఎస్డీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ అని. అంటే అంగ మధ్యమం నుండి కనుగొన్న విచలనాలను వర్గాలు కనుగొని సంకలనం చేసి వాటిని ఎన్ అంశముల సంఖ్య చేత భాగించి తిరిగి దానికి వర్గమూలాన్ని కనుగొనాల్సి ఉంటుంది. ఇది వ్యక్తి శ్రేణులలో మనం ప్రామాణిక విచలనాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కనుగొనే విధానం. ఇక ఇదే వ్యక్తి శ్రేణుల దత్తాంశాన్ని ఊహించిన సగటు పద్ధతిలో కూడా లెక్కించవచ్చు. అలా లెక్కించేటప్పుడు ముందుగా ఇవ్వబడిన దత్తాంశం నుండి లేదా ఎక్స్ విలువల నుండి ఏదో ఒక విలువను ఊహించి, లేదా అందులోని విలువైనా సరే మరేదైనా సరే ఊహించి దానికి ఏ అనే సంకేతాన్ని ఉంచుకోనాలి. అలా ఊహించిన అజ్యూమ్డ్ మీన్ను, ఊహించిన అంక మధ్యమంను ప్రతి ఎక్స్ విలువ నుండి తీసివేస్తూ విచలనాలను కనుగొని దానికి డిఎక్స్ అనే సంకేతాన్ని ఇవ్వాలి. అందుకే మనం ఇక్కడ ఎక్స్ అనే సంకేతాన్ని ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక్కడ అంక మధ్యమం నుండి కనుగొన్న విచలనాలకు ఎక్స్ అనే సంకేతాన్ని ఇచ్చాం, ఇక్కడ ఊహించిన సగటు నుండి కనుగొన్న విచలనాలకు డిఎక్స్ అనే సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా డిఎక్స్ సంకేతాన్ని ఇచ్చి విలువల యొక్క విచలనాలను తెలుసుకున్న తర్వాత వాటిని కూడవలసి ఉంటుంది, సంకలనం చేయాలి. దానికి మనం ఇచ్చే సంకేతం సిగ్మా డిఎక్స్. తదుపరి ఈ విచలనాలకు వర్గాలను కనుగొనాలి. తదుపరి విచలనాలకు వర్గాలు కనుగొని వాటికిచ్చే సంకేతం డిఎక్స్ స్క్వేర్ అని రాయాలి. వీటిని తిరిగి సంకలనం చేయాలి. వర్గాలను సంకలనం చేస్తే వచ్చే విలువకు మనమిచ్చే సంకేతం సిగ్మా డిఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని మొత్తం పౌనఃపున్య అంశముల సంఖ్య లేదా గరిష్ట అంశముల సంఖ్యను కనుగొని దానికి ఎన్ అనే సంకేతాన్ని ఇచ్చి ఉన్నాం, దానితో భాగించి తిరిగి వర్గమూలాన్ని కనుగొనడానికి క్రింది సూత్రాన్ని పాటించాలి. ఎస్డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్ అని సూచించడం జరుగుతుంది. ఈ రకంగా ఊహించిన సగటు పద్ధతిలో మనం ప్రామాణిక విచలనాన్ని లెక్కించేందుకు సూత్రాన్ని వేయడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అంక మధ్యమం ద్వారా చేసిన, ఊహించిన సగటు పద్ధతి ద్వారా చేసిన, సోపాన విచలన పద్ధతి ద్వారా చేసిన సమాధానం ఒక్కటిగానే ఉంటుంది. కాకపోతే ఏ పద్ధతిని ఎంచుకోవాలనేది మీ నిర్ణయానికే వదిలివేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించినట్టయితే, అంక మధ్యమం నుండి విచలనాలను కనుగొంటే అంక మధ్యమం నుండి కనుగొన్న విచలనాలు ఎప్పుడు కూడా సరి సంఖ్యలో లేదా పూర్ణ సంఖ్యలో వచ్చినట్టయితే మనకు దత్తాంశాన్ని, విచలనాలను కనుగొని ఈ రకంగా సూత్రం వేసి లెక్కించడం చాలా సులువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కనుగొన్న ఈ అంక మధ్యమ విలువ పాయింట్లలో వస్తుందో, అంటే ఉదాహరణకు 22.234 ఈ రకంగా వచ్చినప్పుడు దాని నుండి కనుగొన్న విచలనాలు పాయింట్లలో ఉంటాయి.
వాటి వర్గాలు పాయింట్లలో ఉంటాయి. వాటిని సంకలనం చేస్తే వచ్చే విలువ పాయింట్లలో ఉంటుంది, దాన్ని భాగిస్తే వచ్చే విలువ పాయింట్లలో ఉంటుంది. కనుక మనం ఇక్కడ అంకెలను వేసేటప్పుడు తప్పు చేసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అంకమధ్యమం ఒక పూర్ణ సంఖ్యగా వస్తే సమాధానం. మనకు ఈ పద్ధతి చాలా సులువుగా ఉంటుంది. పూర్ణ సంఖ్య అంకమధ్యమం రాలేదంటే మనకు చాలా సులభమైన పద్ధతి ఊహించిన సగటు పద్ధతి. కారణం ఇందులో మనం ఒక పూర్ణ సంఖ్యనే ఊహించుకోవచ్చు కనుక మనకు ఆ అవకాశం ఉంది. కనుక మనం దాని సహాయంతో సులభంగా అభ్యాసాన్ని చేయవచ్చు. పాయింట్లు లేకుండా చేస్తున్న దత్తాంశం అంతా పూర్ణ సంఖ్యల రూపంలో చేసేందుకు ఆస్కారం ఉంది. మరి ఈ రకంగా చేసేటప్పుడు వ్యక్తి శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఎలా చేస్తారో అభ్యాసం మళ్ళీ తెలుసుకుందామా. మరో తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ఇది వ్యక్తి శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఊహించిన సగటు పద్ధతిలో మనం ప్రామాణిక విచలనాన్ని కనుగొనేందుకు వేయవలసిన సూత్రాలు. మరో తరగతిలో కలుసుకుందాం.